రాజస్థాన్లో రాజకీయం వేడెక్కింది. అధికార కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఓటర్లు ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపిస్తున్నాయి. మంగళవారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. మొత్తం 7 వాగ్దానాలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. వాటిలో కులగరణ ఒకటి. 7 గ్యారంటీ స్కీములు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా గ్యారంటీ స్కీమ్ ప్రకటించి ఓట్లు దండుకోవాలనేది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. రాజస్థాన్ శాసనసభకు ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి బడ్జెట్ ఎంతవుతుందో కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. మొత్తం 7 గ్యారంటీ స్కీమ్లను ప్రకటించింది. అధికారంలోకి వస్తే కుల గణన పక్కా అని చెబుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మొత్తం 7 గ్యారంటీ స్కీమ్లను ప్రకటించారు. ఒకవేళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తిరిగి పత్తం కడితే తామిచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి సుఖజిందర్ సింగ్ రంధావా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోస్తారాలు కలిసి జైపూర్లో పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ సిపి జోషి, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల సమక్షంలో మేనిఫెస్టో లేదా హిందీలో ఘోషణ పత్రాన్ని విడుదల చేశారు. కాంగ్రెస్ రాజస్థాన్ కంచుకోట అని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తుందని మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ అన్నారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణమిస్తామని ప్రకటించింది. దీంతోపాటు స్వామినాథన్ కమిషన్ నివేదికలో రైతులకు మద్దతు ధర ఇవ్వాలని సూచించింది. కాగా స్వామినాథన్ నివేదికను తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. దీంతోపాటు పంచాయతీ స్థాయిలో రిక్రూట్మెంట్కు కొత్త స్కీమ్ను అమలు చేస్తామని, కుల గణన కూడా ఖచ్చితంగా ఉంటుందని మేనిఫెస్టోలో వివరించింది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరోమారు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని పట్టుదలతో ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు ఆయన రాష్ట్ర ప్రజలకు 7 గ్యారంటీ స్కీమ్ల గురించి వివరించారు. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయడానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చారంటే అశోక్ గెహ్లాట్కు పార్టీ అధిష్టానం ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ఇట్టే తెలిసిపోతుందని రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు. చివరిసారి జరిగిన ఎన్నికలప్పుడు కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మొదటిసారి జరిగిన కేబినెట్ సమావేశంలోనే ఆమోదించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు భరోసాతో చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ఆకర్షించడానికి మొత్తం 7 గ్యారంటీ స్కీమ్లను ప్రకటించింది. అవి ఇలా ఉన్నాయి. ఏడాదికి ప్రతి కుటుంబంలో ఇంటి పెద్ద మహిళకు గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అలాగే ఎల్పీజీ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తుంది. దీనివల్ల సుమారు 1.5 కోట్ల మంది పేద ప్రజలు లబ్ధి పొందుతారు. అలాగే ఆవు పేడ కిలో 2 రూపాయలకి అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చింది. గవర్నమెంట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ల్యాప్టాప్లు, టాబ్లెట్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రకృతి విపత్తు వల్ల నష్టపోతే ప్రతి కుటుంబానికి 15 లక్షల బీమాను ఆఫర్ చేస్తోంది. పిల్లలకు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ఒకెత్తైతే బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు, యువతకు, మహిళలకు మెరుగైన జీవితాలు ప్రసాదించడానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన స్కామ్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం లేదా సిట్తో దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రాన్ని $350 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, దీంతోపాటు మహిళల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది. కాగా 200 సభ్యులు గల రాజస్థాన్ అసెంబ్లీకి ఒకటే దఫా ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. ఫలితాలు December 3న వెల్లడి కానున్నాయి.
రాజకీయ పార్టీలు ఇష్టమొచ్చినట్లుగా వాగ్దానాలు కురిపిస్తున్నాయి. వారి ఉచితాలు చూస్తే రాష్ట్ర బడ్జెట్ను మించిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మంతా అధికారంలోకి రావడానికి అలివిగాని హామీలిచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయి. ప్రతి పార్టీ ఇలా ఇష్టమొచ్చినట్టుగా ప్రజల సొమ్మును పప్పు బెల్లాల్లా పంచుకుంటూ పోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా పరోక్షంగా లంచం ఆఫర్ చేసి ఓట్లు దండుకుంటున్నారని చెప్పక తప్పదు. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించింది కాదు, మన దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ ఇదే పంతాను అమలు చేస్తున్నాయి.